యాక్ట్ టీవీ ప్రేక్షకులకు డాక్టర్ చుండూరు కోదండపాణి రామానుదాసుడు కార్డియో వాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జన్ తరపున నమస్కారము. ప్రస్తుతం నేను శ్రీ రామానుజా కేర్స్ అనే హాస్పిటల్ డైరెక్టర్గా ఉంటున్నాను పొగతోటలో. ఈరోజు మనము కార్డియో వాస్కులర్ స్పెషాలిటీలో వాస్కులర్ సర్జన్ ఒక రోల్ గురించి, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారిని కలవాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ పేషెంట్స్కి రావచ్చు అని తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేస్తాం. డాక్టర్ గారు, వాస్కులర్ సర్జన్ని ఎప్పుడు సంప్రదించాలి? మంచి ప్రశ్న వేశారు. సాధారణంగా కార్డియో వాస్కులర్ సర్జన్ అనే సబ్జెక్ట్ మనం చదువుకున్నప్పుడు, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ తర్వాత ఎంసీహెచ్ చేసినప్పుడే కార్డియో వాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జరీ అనే సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ఇందులో అందరికీ తెలిసినట్టుగా కార్డియాక్ సర్జరీ పార్ట్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్, వాల్వ్ రీప్లేస్మెంట్స్ అటువంటి సర్జరీసే కాకుండా, వాస్కులర్ పార్ట్ అనేది రక్తనాళాలు ప్రాబ్లంతో, డిసీసెస్తో మనం డీల్ చేస్తామన్నమాట. థొరాసిక్ పార్ట్ అంటే ఊపిరితిత్తులు, ఈసోఫేగస్, వీటికి సంబంధించిన రోగాలకి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సో బేసికలీ ఒక కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జన్ అంటే గుండెకి, ఊపిరితిత్తులకి, రక్తనాళానికి మూడిటికి ఆపరేషన్ చేస్తారన్నమాట. ఏ డాక్టర్ అయినా కూడా మందులు ఇవ్వడం నేర్చుకున్నాకనే ఆపరేషన్ అనేది చేయడం నేర్చుకుంటారు. అందుకని ఈ మూడికి సంబంధించిన డిజీజెస్కి వాస్కులర్ సర్జన్, కార్డియోవాస్కులర్ సర్జన్ని మనం కలవడానికి ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. డాక్టర్ గారు, బ్లడ్ వెసల్స్ లేదా రక్తనాళాలు ఎన్ని రకాలు? వాస్కులర్ సర్జన్ అంటే రక్తనాళాల స్పెషలిస్టు అని చెప్పొచ్చు అనమాట. బ్లడ్ వెసల్స్ మామూలుగా అందరం చిన్నప్పుడు చదువుకునేది రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి కదా, ఆర్టరీస్, వీన్స్. గుండె నుంచి మంచి రక్తనాళం తీసుకునే నాళాలని ఆర్టరీస్ అంటాము. టిష్యూస్ నుంచి యూజ్ చేసిన బ్లడ్ అంటే డీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొచ్చే నాళాలని వీన్స్ అంటుంటాము, సిరలు, ధమనులు అంటుంటారు. ఈ రక్తనాళాలు ఆర్టరీస్లో ప్రాబ్లం వచ్చినా పేషెంట్ కష్టమే, అలానే వీన్స్లో ప్రాబ్లం వచ్చినా కూడా పేషెంట్ కష్టమే. సో రెండు రక్తనాళాలలో ఎటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనము ట్రీట్మెంట్ ఉంది, ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు వాస్కులర్ సర్జన్ని కాంటాక్ట్ చేస్తే మీ ట్రీట్మెంట్ దొరుకుతుంది మీకు. డాక్టర్ గారు, ఏ కంప్లైంట్ ఉన్నప్పుడు కార్డియో వాస్కులర్ సర్జన్ని సంప్రదించాలి? సో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు బ్లడ్ వెజల్స్ అంటే రెండు రక్తనాళాలు రెండు రకాలు అనేసి. సో సాధారణంగా ఈ రక్తనాళాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అదే కంప్లైంట్స్ అనుకుంటున్నాం. మనం గమనిస్తుంటాం కొంతమందికి సడన్గా చేయి వేలు కానీ కాలి వేలు కానీ రంగు తిరగడం మారుతుంది. రెగ్యులర్ రంగు నుంచి ఫస్ట్ ఎర్రగా అవడం, ఆ తర్వాత నలుపు చెందడం. వీళ్ళకి కంటిన్యూస్గా నొప్పి ఉంటుంది. వాళ్ళని ఎన్ని నొప్పి ఇంజెక్షన్స్ వేసుకున్నా కూడా నొప్పి తగ్గదు. ఆ నలుపు అనేది ఏళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి పైకి కూడా వెళ్ళిపోతుండొచ్చు. కొంతమందికి ఈ ప్రాసెస్ ఆఫ్ డార్కెనింగ్ ఆఫ్ ద ఫింగర్స్ అండ్ టోస్ కొన్ని రోజుల్లో ఉంటుంది, కొంతమందికి కొన్ని గంటల్లోనే అవుతుంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళు వెంటనే ఒక వాస్కులర్ సర్జన్ కోసం సెర్చ్ చేసి కలవడం చాలా మంచిది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆర్టరీస్లో రక్తనాళాలు బ్లాక్ వస్తుందో, బ్లడ్ సప్లై టు దట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, సపోజ్ తొడ దగ్గర రక్తనాళం బ్లాక్ అయిందనుకోండి ఆర్టరీస్లో, దాని కింద ఉన్న మోకాలు, కాలు, పాదము, కాలి వేళ్ళు వీటన్నిటికీ రక్తనాళం సప్లై ఆగిపోతుంది. మీకు తెలుసు కదా, ఒకవేళ ఒక వాటర్ పైప్లో అడ్డు ఏర్పడితే ఎలాగైతే ట్యాప్లో వాటర్ రాకుండా మనకి ఇబ్బంది అవుతుందో, అలాగనే ఈ ఆర్టరీస్ బ్లాక్ అయినప్పుడు ఆ డిస్టల్గా ఉన్న టిష్యూస్ డ్రై అయిపోయి బ్లడ్ అందక, హిమోగ్లోబిన్ అందక, గ్లూకోజ్ అందక, ఆక్సిజన్ అందక, అవి రంగు మారిపోయి సివియర్ పెయిన్గా వస్తుంది. మామూలుగా మనం వింటుంటాం హార్ట్ అటాక్ అని. హార్ట్ అటాక్ అంటే ఏం జరుగుతుంది, అక్కడ గుండెకి సప్లై చేసే రక్తనాళాలు మూడు ఉంటాయి, ఆ మూడిట్లో బ్లాక్ ఉన్నప్పుడు రక్తం అందక ఏదైతే గుండెకి నొప్పి వస్తుందో అలానే కాలు కూడా నొప్పి, ఈక్వల్లీ యాజ్ డేంజరస్ యాజ్ హార్ట్ అటాక్. కాకపోతే ఈ రక్తనాళాలు కాలు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాణానికి అపాయం ఉండకపోవచ్చు, కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రాణానికి అపాయం ఉంటుందన్నమాట. త్వరగా డాక్టర్ గారిని చేరినప్పుడు మనకు ట్రీట్మెంట్
కరెక్ట్గా అంది వాళ్ళ కాలు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఆర్టరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లం సమస్యలు. కొంతమందికి ఎలా ఉంటారంటే కొంచెం దూరం నడిస్తే నొప్పి వస్తుంది. ఎంత దూరం నడిస్తే మామూలుగా ఒక కిలోమీటర్ దూరం నడిచే వాళ్ళకి అర కిలోమీటర్కి నొప్పి రావడం మొదలు పెడుతుంది. అర కిలోమీటర్ తర్వాత నొప్పి వచ్చినప్పుడు 1 నిమిషం ఆగి మళ్ళీ నడవగలుగుతారు. ఇది గమనించుకోరు. కొన్ని రోజుల తర్వాత 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నుంచి 1/4 కిలోమీటర్కే వాళ్ళకి నొప్పి రావడం మొదలు పెడుతుంటుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా కార్డియోవాస్కులర్ సర్జన్ని కలవాలి అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, అసలు కార్డియోవాస్కులర్ సర్జన్ అంటే ఏ ఏ సమస్యలు ఉన్నవారిని ట్రీట్ చేస్తారు? సో మనం ఇందాక అనుకున్నట్టుగా ఆర్టరీస్ బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళు కార్డియోవాస్కులర్ సర్జన్ కలిసినప్పుడు వెంటనే వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి మందులతో కానీ ఇంజెక్షన్లతో కానీ ప్రయత్నం చేసి అది వీలు కానప్పుడు ఆపరేషన్లు చేసి ఆ కాలు మళ్ళీ పూర్వస్థితికి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేసి కాలు కాపాడడానికి ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. అలాగనే కొంతమందికి కాలు వాస్తుంటాయి. కాలు వాపడానికి చాలా కారణం ఉంటాయి. కాలు అనేది వాయడం అనేది చాలా కారణాలు ఉంటుంది. ఒక పాదాలు ఒక్కటే వాస్తే కొంతమందికి కాలు వరకు వాస్తుంది, కొంతమంది కాలు అంతా వాస్తుంది. ఇటువంటిప్పుడు కూడా కార్డియోవాస్కులర్ సర్జన్ కలిసినప్పుడు వాళ్ళు కొన్ని పరీక్షలు చేస్తారు. ఈ కాలు వాయటం అనేది చాలా వరకు గుండె వీక్ ఉన్నప్పుడు అవుతుంది, లేదా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు అవుతుంది. అవి రెండు నార్మల్ ఉన్నప్పుడు రక్తనాళాలు ఏదైతే కాలు నుంచి గుండెకి రక్తం తీసుకెళ్తాయో, వీన్స్ అంటాం చూడండి, ఆ వీన్స్లో బ్లాక్ ఉన్నప్పుడు కాలు వాస్తుంది. దీన్నే సాధారణంగా అందరూ వింటుంటారు, డీప్ వీన్ థ్రాంబోసిస్, డీవీటి అంటారు. ఈ డీవీటీకి కరెక్ట్ ట్రీట్మెంట్ కావాలి అంటే హార్ట్కి సంబంధించిన డాక్టర్ల దగ్గరలే మనకు కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. సో కార్డియోవాస్కులర్ సర్జన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ మీరు కలిసినప్పుడు కంప్లీట్ కేర్ వచ్చి ఏదైతే కాలు వాపు ఉందో వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ కాలు వాపు తగ్గి నొప్పి తగ్గి నార్మల్ కాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటుంది. ఈ డీవీటి అనే ప్రాబ్లమ్ని కార్డియోవాస్కులర్ సర్జన్ ట్రీట్ చేస్తారు. ఈ డీబీటి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కొంచెం ప్రొలాంగ్గా ఉంటుంది. మీరు ఓపికతో 6 నెలలు కానీ 9 నెలలు కానీ ట్యాబ్లెట్స్ వరకు తీసుకునే దానికి మీరు డాక్టర్ గారు చెప్పిన సలహా ప్రకారంగా మీరు ఫాలో అయితే ఫర్దర్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, రక్తనాళాలు లేక బ్లడ్ వెసల్స్ సమస్యలను నయం చేయగలమా? సాధారణంగా ఈ క్వశ్చన్కి జవాబు చెప్పడానికి కొంచెం ధైర్యమే ఉండాలి. నయమవుతాయా అవవా అనే క్వశ్చన్కి వస్తే పేషెంట్ ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉంటారు, వాళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటారు, వాళ్ళకి 100% క్యూర్ రిజల్ట్ వస్తుంది. ఎవరైతే ఏముందిలే అనుకుని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు లేట్ ప్రజెంటేషన్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం, పేషెంట్లతే కాకుండా డాక్టర్ల వైపు నుంచి కూడా కొన్నిసార్లు డిలే అవుతుండొచ్చు. సాధారణంగా పేషెంట్స్ చెప్తుంటారు, మేము వెళ్ళాము కానీ మాకు కరెక్ట్ అడ్రస్ చెప్పలేకపోయారు, కరెక్ట్గా గైడ్ చేయలేకపోయారు సార్ అంటుంటారు. దానికి నేను చెప్తాను, అందుకోసమే ఈ సోషల్ మీడియా ద్వారా మీకందరూ తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. ఎవరైతే సడన్గా కాలు నొప్పి వచ్చినా, సడన్గా కాలు వాపు వచ్చినా, సడన్గా చెయ్యి రంగు మారినా, ఏళ్ళు రంగు మారినా, సడన్గా చెయ్యి వాపు వచ్చినా వెంటనే ఒక కార్డియోవాస్కులర్ సర్జన్ని కలవడానికి ప్రయత్నం చెయ్యండి. సాధారణంగా ఎర్లీగా వస్తే మీకు స్కాన్ అనేది చేసి ఆ స్కాన్లో రిపోర్ట్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వల్ల అవుతుంది అన్నమాట. సో మీరు ఏ స్టేజ్లో వస్తారో దాన్ని బట్టి ట్రీట్మెంట్, ఆర్టరీ డిజీజెస్ కానీ వెయిన్ డిజార్డర్స్ కానీ ట్రీటబుల్, నయం అవుతాయి. డాక్టర్ గారు చెప్పినట్టు మనం మందులు తీసుకొని ఇంజెక్షన్స్ తీసుకొని అడ్మిషన్ అవసరమైతే చేసుకొని. ఈ పోకడలో మనం సాధారణంగా ఇంకొక రోగం వింటుంటాం, ఇంకొక డిజీజ్ చూస్తుంటాం, దాన్నే వారికోజ్ వీన్స్ అంటారు. వారికోజ్ వీన్స్ అంటే ఏంటి? దీని గురించి రకరకాలుగా చాలామంది దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక మెడిసిన్లో కొన్ని డిజీజెస్కి కొన్ని ఏ డిపార్ట్మెంట్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అందులో అలాంటి వంటిది వారికోజ్ వీన్స్ అంటే ఎలా ఉంటుంది? ఇది కొంతమందికి కాలు నరాలు పచ్చగా కనిపిస్తుంటాయి, అవి పెద్దవవుతాయి. అవి పెద్దవైనకు వాళ్ళు నిలబడినప్పుడు ఆ కాలు బరువెక్కిపోయి ఉబ్బిపోతుంది కాలు, మళ్ళీ పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళు నిద్ర లేసే టయానికి ఏ కష్టం ఉండదు, కానీ సాయంత్రం అయ్యేటప్పుడు కాలు నీరసం రావడం, వాపు రావడం అలాంటివి జరుగుతుంటాయి. వీటిని వారికోజ్ వీన్స్ అంటుంటాం. దీన్ని కూడా స్టేజెస్ బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మేము. ఆ వారికోజ్ వీన్స్ ఉన్నవాళ్ళు, కాలుకు అబ్నార్మల్ స్వెల్లింగ్స్ ఉన్నవాళ్ళు కార్డియోవాస్కులర్ సర్జన్ కలిస్తే
ఎవరికి సర్జరీ చేయాలి ఎవరికి సర్జరీ చేయకూడదు అనేది ఒక నిశ్చితమైన డిసిషన్ తీసుకొని మీకు గైడ్ చేయగలుగుతారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఒక డిజీజ్కి సర్జన్ సర్జరీ సర్జన్ చేయాలి, మందులు ఫిజిషియన్ ఇవ్వాలి. అలానే వారికోజ్ మీన్స్కి చాలా 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 జరుగుతున్నాయి. అంటే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా వస్తున్నారు మన దగ్గరికి, సార్ ట్రీట్మెంట్ తీసుకున్న మళ్ళీ ఎట్లా అవుతుంది మాకు అంటే, బేసిక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఉంటుంది. బేసిక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వారికోజ్ మీన్స్లో ఏంటంటే, మీరు ఎక్కువసేపు నిలబడకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు. ఒకవేళ కూర్చున్నా నిల్చున్నా పాదం కదిలిస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మీకున్న వారికోజ్ మీన్స్ కూడా ఎటువంటి మందు లేకుండా మీకు ట్రీట్మెంట్ వస్తుంది. ఈ వారికోజ్ బీన్స్ అనేది ఎవరెవరిలో చూస్తామో, యాక్సిడెంటల్ కానీ ఇన్సిడెంటల్గా కానీ ఈ వారికోజ్ బీన్స్ ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే, డాక్టర్స్లో, ఎస్పెషల్లీ ఆపరేషన్ చేసే సర్జన్స్లో, నర్సింగ్ స్టాఫ్లో, టీచర్స్, పోలీస్ మెన్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, అంటే ఎవరెవరు ఎక్కువ నిలబడి ఉంటున్నారు, స్ట్రీట్ వెండర్స్, మన వీధిలో అమ్మే వాళ్ళందరూ నిల్చుకొని ఉంటారు కదా, ఒకే దగ్గర నిల్చుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఉంటుంది. పూజారులు వీళ్ళందరికీ ఎక్కువసేపు నిలబడి ఉన్న వాళ్ళకి దాని కానీ మీరు తొందరగా ఎర్లీ స్టేజ్లో కానీ కార్డియోవాస్కులర్ సర్జన్ కానీ కలిస్తే ఎటువంటి మందు సహాయం అవసరం లేకుండా మీ ప్రాబ్లము కంట్రోల్ అయ్యేదానికి, నేను ఒక మాట మాట్లాడడం వినండి, కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వారికోజ్ బీన్స్ అనేది క్యూర్ అనేది చాలా కష్టం, కానీ కంట్రోల్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మనం మన లైఫ్ హ్యాపీగా జీవించవచ్చు. డాక్టర్ గారు, వాస్కులర్ సర్జరీ ఎన్ని రకాలు? వాస్కులర్ సర్జరీస్ అంటే రక్తనాళ సర్జరీస్ అనుకున్నాం. సో ఆర్టరీస్, వీన్స్. సాధారణంగా వాస్కులర్ సర్జరీస్ ఆర్టరీలో ప్రాబ్లం ఉన్నప్పుడే మనం చేస్తుంటాం అన్నమాట. సింప్లెస్ట్ ఆపరేషన్ థ్రాంబో ఎంబోలెక్టమీ, అంటే రక్తనాళాన్ని ఒక గొట్టం ద్వారా ఆ గడ్డని తీసేసి ఫ్లో ఏర్పరచడం, దాన్ని థ్రాంబో ఎంబోలెక్టమీ అంటాం. కొంతమందికి అది సరిపోకపోవచ్చు, ఎస్పెషల్లీ రోగం ముదిరిపోయిన వచ్చిన వాళ్ళకి ఒక యాంజియోగ్రామ్ లాంటి పరీక్ష చేసిన తర్వాత బైపాస్ ఆపరేషన్ చేస్తాం. ఇదేంటి బైపాస్ అంటున్నారు మీరు, గుండెకి బైపాస్ ఆపరేషన్ అంటున్నారు కదా అనుకుంటున్నచ్చు మీరు. ఎలాగైతే గుండె రక్తనాళాలకి బైపాస్ చేస్తామో, అంటే కొరనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, ఆర్టరీ అంటే ఏంటి, రక్తనాళమే కదా, అక్కడ గుండెకి సప్లై చేసే రక్తనాళాలకి బైపాస్ చేస్తున్నట్టు కానీ కాలుకి సప్లై చేసే రక్తనాళాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు, ఈ థ్రాంబో ఎంబోలెక్టమీ మనకు సెట్ కానప్పుడు, మందులతోటి వాళ్ళకి రిలీఫ్ రానప్పుడు, ఫెమరో పాప్లీటియల్, ఫెమరో ఫిమరల్, ఫిమరో టిబియల్, పాప్లియో టిబియల్ అలాంటి బైపాస్ ఆపరేషన్స్ చేస్తాం అన్నమాట. సో ఆర్టరీస్ జరిగేది ఏదైనా థ్రాంబో ఎంబోలెక్టమీ కానీ బైపాస్ ఆపరేషన్ కానీ. అలాగనే వీన్స్ ఆపరేషన్స్. వీన్స్ ఆపరేషన్స్ అంటే ఏంటి, వాస్కులర్ ఆపరేషన్స్లో వీన్స్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తామంటే వారికోజ్ వీన్స్ ఉన్నప్పుడు. వారికోజ్ వీన్స్ ఉన్నప్పుడు ఏదైతే అబ్నార్మల్ కనెక్షన్స్ ఏర్పడి ఉన్నాయో అబ్నార్మల్ కనెక్షన్స్ని బ్లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే వీన్ అబ్నార్మల్గా డైలేట్ అయ్యిందో అది ఏదో రిమూవ్ చేయడానికైనా కానీ లేదంటే కొలాప్స్ చేయడానికి కానీ ప్రొసీజర్స్ జరుగుతాయి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వాస్కులర్ సర్జరీస్. ఒకటి గుర్తుంచుకోవాలి మనం, ఒక కాలు నల్లబడినప్పుడు దాన్ని కాపాడడానికి వాస్కులర్ సర్జను ఇటువంటి ప్రొసీజర్స్ చేస్తారు. ఒకవేళ ఈ ప్రొసీజర్స్ ద్వారా ఆ ఏలు కానీ పార్ట్ కానీ కాపాడలేనప్పుడు, అప్పుడు మన ఆర్థోపెడిక్ సర్జన్స్ కొలీగ్స్ కానీ, జనరల్ సర్జన్ కొలీగ్స్ కానీ, ప్లాస్టిక్ సర్జన్ కొలీగ్స్ కానీ ఏదైతే సివియర్ అయినా ఆ భాగాన్ని తీయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వాస్కులర్ సర్జన్ కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆర్టరీ సర్జరీస్ అవి, వీన్ సర్జరీస్ ఇవి. డీవీటీకి సాధారణంగా ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు. వెరీ డిలేడ్ స్టేజ్లో ఏమైనా థ్రాంబెక్టమీ లాభం ఉండొచ్చేమో, కానీ డీవీటీకి సాధారణంగా మందులు కానీ ఇంజెక్షన్ కానీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. డాక్టర్ గారు, వాస్కులర్ సర్జరీకి మత్తు ఇస్తారా? సాధారణంగా ఏ ఆపరేషన్కైనా మత్తు అనేది అవసరం. సో వాళ్ళని, ఆ మత్తిచ్చే డాక్టర్ని తెలుగులో విచైతన్యకులు అంటారు, మీకు అందరికీ పరిచయమైన అనస్థెటిస్ట్. నొప్పి తెలియకుండా ఉన్నప్పుడే మనం ఏదైనా ప్రొసీజర్ చేసుకోవడానికి మన బాడీ ఒప్పుకుంటుంది, మన మైండ్ ఒప్పుకుంటుంది.
సో వాస్క్యులర్ సర్జరీస్ కూడా డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీస్ మత్ అనేది అవసరము. మత్తులో రకరకాలు ఉంటాయి. లోకల్ అనస్థీషియా అంటే అక్కడికక్కడే మత్తు ఇవ్వడం. రీజనల్ అనస్థీషియా అంటే మీకు తెలుసు సిజేరియన్ ఆపరేషన్ ఇప్పుడు వెన్నుపూసలో మత్తిస్తారు. పైభాగం అంతా తెలివిలో ఉంటుంది కానీ కాలు రెండు వరకు పొట్ట వరకు నొప్పి తెలియకుండా ఉంటుంది. దాన్ని స్పైనల్ ఆ రీజనల్ అనస్థీషియా అంటాం. మూడవది జనరల్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియా అంటే టోటల్ బాడీ మత్తిచ్చటం. ఈ టోటల్ బాడీ మత్తు ఎప్పుడు ఇస్తుంటామంటే యూజువల్గా ఈ రక్తనాళాల ప్రాబ్లం. దీని ఏమంటామంటే ఏవీ మాల్ ఫార్మేషన్ అంటే ఆర్టరీ వీన్స్ రెండు కూడా కలిసిపోయి ఒక గడ్డలాగా ఏర్పడతాయి. సాధారణంగా చిన్న పిల్లల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇవి రావడానికి. వాళ్ళకి టోటల్ మత్తిచ్చి చేస్తాం. అది చేతి మీదైనా రావచ్చు, కాలు మీదైనా రావచ్చు, పొట్ట మీదైనా రావచ్చు. ఎక్కడైతే అబ్నార్మల్ గడ్డ ఉందో మేము కార్డియోవాస్కులర్ సర్జన్స్ ఆ అబ్నార్మల్ పార్ట్ని మనం ఎక్సైజ్ చేస్తాం. ఒకవేళ అది కానీ ఎక్సైజ్ చేయలేదంటే అది ఇంకా ఇంకా పెరిగి నొప్పి వచ్చి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తుంటాను. అలాంటి వాళ్ళకి జనరల్ అనస్థీషియా అవసరమవుతుంది. మొత్తానికి నేను చెప్పదలసింది ఏంటంటే మత్తు అనేది ఇచ్చే ఒక వాస్కులర్ సర్జరీ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారికి ఏవి ఫిస్టులా ఆపరేషన్ మీరు చేస్తారా? ఈ ఎంబీబీఎస్ అనే మెడికల్ సిస్టంలో కార్డియో వాస్కులర్ సర్జరీ చేసిన డాక్టర్లకి ప్రతి ఒక్క అదర్ డిపార్ట్మెంట్తో అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సాధారణంగా ఎవరు చూస్తారు? నెఫ్రాలజిస్ట్ చూస్తారు. పేషెంట్ ఫస్ట్ మందులు పెడతారు, మందులతో ఇంప్రూవ్ కాబట్టి వాళ్ళు డయాలసిస్కి ప్లాన్ చేస్తారు. డయాలసిస్ పలు రకాలు, అందులో హీమోడయాలసిస్. హీమోడయాలసిస్ చేసినప్పుడు 4 గంటలు బెడ్ మీదే పడుకుంటారు పేషెంట్. బ్లడ్ బయటకు తీసుకుని వచ్చి మళ్ళీ బ్లడ్ లోపలికి పంపించి శుద్ధి చేస్తారు. ఈ డయాలసిస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు సాధారణంగా అందరికీ గొంతు దగ్గర చిన్న పైప్ పెట్టి చేస్తారు. అది ఎక్కువ కాలం ఉంచుకోలేము, 1 మంత్ కంటే ఎక్కువ ఉంచుకోలేము, ఎందుకంటే అది ఇన్ఫెక్ట్ అవుతుంది. సో పర్మనెంట్గా ఎక్కువ రోజులు వాడుకునే దానికోసంగా ఏవి ఫిస్టులా అనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇందాక మనం ఏమనుకున్నాం, ఏవి మాల్ ఫార్మేషన్ అన్నాం, అంటే పుట్టుకతోనే ఆర్టరీ విన్స్ రెండు కలిసిపోయి ఇబ్బంది పడతాయి. ఇక్కడ ఒక డాక్టర్ ద్వారా ఆర్టరీ విన్ కలుపుతాం అనమాట, ఆ సర్జన్ ద్వారా. అది ఎందుకు కలుపుతామంటే వాళ్ళు డయాలసిస్ పెట్టుకోవడానికి, ఆ సూది పెట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా ఒక ఆర్టరీని, ఒక వీన్ని మనం చేతిలో కలుపుతాం అనమాట. చేతిలో 4 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి రిస్ట్ జాయింట్, ఇంకోటి ఎల్బో జాయింట్, అలా 2 2 4 ప్లేసెస్లో ఏవి ఫిస్టులా అనే ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. ఈ ఆపరేషన్ రక్తనాళాల ఆపరేషన్ కాబట్టి సాధారణంగా ఇంత ముందర కార్డియోవాస్కులర్ సర్జన్సే చేసేవాళ్ళు. ఇప్పుడు యూరాలజిస్ట్ కూడా అది నేర్చుకొని చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఒకవేళ రక్తనాళాలు సన్నగా ఉన్నా, ఒకసారి ఆపరేషన్ చేసి ఫెయిల్ అయినా, అటువంటి పేషెంట్స్ని మా నెఫ్రాలజీ కొలీగ్స్ మన సెంటర్కి పంపిస్తుంటారు ఆపరేషన్ చేయడానికి. దీన్ని ఏవి ఫిస్టులా ఆపరేషన్ అనేది వాస్కులర్ సర్జన్ చేతిలో కానీ చేయించుకుంటే మీకు రిజల్ట్స్ బాగుంటుంది. ఎందుకంటే రక్తనాళాలు గుండె మీద ఆపరేషన్ చేస్తాం కదా, ఒక్కొక్క రక్తనాళము 1.5 to 2 mm సైజ్ ఉంటాయి. ఎంత? గుండె రక్తనాళ సైజ్ ఎంత? 1.5 to 2 mm, మ్యాక్సిమం 2.5 mm సైజ్ ఉంటుంది. అది ఎంతో మీరు చూసుకోండి. ఆ వాటికి బైపాస్ ఆపరేషన్ చేసి ప్రాణం నిలబెట్టడానికి భగవంతుడు మాకు అవకాశం ఇచ్చారు. సో ఆ రక్తనాళంతో కంపేర్ చేస్తే మన చేతిలో ఉన్న రక్తనాళాలు, రేడియల్ ఆర్టరీ, సెఫాలిక్ వీను, బేసిలిక్ వీన్స్, ఇవన్నీ పెద్దవే. సో అంత చిన్న వాటికే ఆపరేషన్ చేసి నిలబెట్టగలిగినప్పుడు ఈ ఆపరేషన్ చేయడం చాలా సులువు అవుతుంది అన్నమాట. అందుకని వాస్కులర్ సర్జన్ చేతిలో ఇలా మీరు ఏ ఫిస్ల ఆపరేషన్ చేయించుకుంటే రిజల్ట్స్ కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఇప్పటి వరకు మీరు వాస్కులర్ సమస్యలాంటివి ఎలా ఉంటాయి, ఏ కంప్లైంట్స్ వస్తారు, మనకి ఎటువంటి కంప్లైంట్స్ ఉంటే కన్సల్ట్ చేయాలి అనే విషయాలు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ఇటువంటి సమస్యలు మీకు వచ్చినా, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా వచ్చినా ఆ డాక్టర్ని కలవడానికి మనం ప్రయత్నం. ఎందుకంటే ఇది ఒక కొత్త డిపార్ట్మెంటే మీకు. కార్డియోవాస్కులర్ సర్జన్ అంటే కార్డియాక్ సర్జన్ అంటే అందరికీ తెలుసు, కార్డియోవాస్కులర్ సర్జన్ అంటే చాలామందికి తెలియదు. నెల్లూరులో కూడా ఇట్ ఈస్ అవైలబుల్ 24 అవర్స్ ఇన్ ఏ డే అండ్ ఆల్ ద డేస్ ఇన్ ఏ వీక్. సో మీకు ఇప్పుడు డాక్టర్ గారిని ఎలా కలవాలి అని చెప్పడం పెద్ద అది ఇప్పుడు సమస్యే కాదు. మన చేతిలో మొబైల్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, నెట్ ఉంటుంది, వాస్కులర్ ఎవరున్నారా కనుక్కొని మీరు కలవచ్చు. ఎందుకంటే హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలు మనం ఎంత కేర్ ఇస్తున్నామో అలానే మన అంగములైన కాలుకి చెయ్యికి కూడా లిమ్స్ ఆర్గాన్స్ వీటిలో కూడా మనం అదే ప్రొటెక్షన్ ఇస్తేనే మనము సాధారణమైన జీవితం గడపగలుగుతాం. కాబట్టి
మీరు ఇటువంటి సమస్యలు ఎప్పుడైనా వస్తే వెంటనే డాక్టర్ని కలవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం.